స్ట్ ఈ వీడియో ఇంటిగో రెగ్యులర్ గా టూ స్టెప్ ప్రాసెస్ లో ఎప్పుడు చూపిస్తాను ఛానల్లో ఈ వీడియోలో సింగిల్ స్టెప్ లో హెన్ అండ్ ఇంటిగో ఏ విధంగా కలుపుకుంటే మనకి కెమికల్ ఫ్రీ నేచురల్ హెయిర్ అనేది వస్తుంది ఓన్లీ వన్ అవర్ లో మన తెల్ల జుట్టు ని కంప్లీట్ గా నల్లగా ఏ విధంగా మార్చుకోవాలో చేతాను మనకి మెయిన్గా కావాల్సింది ఐరన్ కడాయి ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను రైతు బజార్లో కూడా దొరుకుతుంది మనం మెయిన్గా ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే అంటే హెన్నాకి రిచ్ బ్లాక్ కలర్ ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ఐరన్ అనేది హెన్నాలోకి అబ్జర్బ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి ఇంకా బాగా మంచి బ్లాక్ హెయిర్ రావడానికి ఉపయోగపడుతుంది సో కంపల్సరీ ఐరన్ కడాయి యూస్ చేయండి లేకపోతే మీరుగా స్టీల్ బౌల్ అయినా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు కావాల్సింది హెన్నా నూపురు హెన్నా చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు కావాలంటే ఏదైనా కొన్ని బ్స్ లాంటివి అంటే భృంగరాజు కూడా మీరు ఇందులో కొంచెం ఒక స్పూన్ లాంటిది వేసుకోవచ్చు ఫోర్ స్పూన్స్ వేస్తే ఒక స్పూన్ భృంగరాజు వేసుకోవచ్చు అది చాలా మంచిది హెయిర్కి ఆమ్లా కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు ఎనీవేస్ ఉత్త హెన్నా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను నా హెయిర్కి తగినట్టు లెంత్ నేను తీసుకున్నాను ఫోర్ స్పూన్స్ హెన్న వేసుకుంటే ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ అండ్ వన్ స్పూన్ భృంగరాజ్ పౌడర్ కూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను ఇది న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకున్నాను కాఫీ కూడా మన హెయిర్ని రూట్స్ నుంచి వైట్గా రాకుండా బ్లాక్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి టీ డికాషన్ కావాలి నార్మల్గా పాలు పోయకుండా మనం చేసుకునే టీ డికాషన్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మరిగించి నీళ్ళల్లో టీ పొడి వేసి మరిగించాలి ఫైవ్ మినిట్స్ దాంతో మనం ఈ హెన్న పౌడర్ని నైట్ కలుపుకోవాలి ఏ రోజైతే మీరు పెట్టుకోవాలి దలుచుకున్నారో ముందు రోజు నైట్ ఈ విధంగా కలుపుకొని మార్నింగ్ లేవంగానే మీరు దీన్ని పెట్టుకోవాలి సో నీట్గా ఉండలు లేకుండా ఈ హెన్నాని ఈ టీ డికాషన్తో మనం కలుపుకోవాలి టీ డికాషన్ వేయటం వల్ల ఏంటంటే దానికి న్యాచురల్ రెడ్ టింట్ అనేది వస్తుంది తర్వాత మనం వేయబోయే ఇంగ్రీడియంట్స్ వల్ల దాన్ని బ్లాక్గా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతాం సో కంపల్సరీ ఇందులో ఆమ్ల భృంగరాజ్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్గా రూట్స్ నుంచి బ్లాక్గా చేస్తాయి కొంతమందికి వైట్ హెయిర్ అనేది రూట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళకి చాలా చాలా బాగుపయోగపడతాయి ఈ టూ ఇంగ్రీడియంట్స్ హెన్నాలో కంపల్సరీ ఆమ్లా అండ్ భృంగరాజ్ వేసుకోండి తర్వాత టీ డికాషన్తో ఈ విధంగా కలుపుకోండి కాఫీ పౌడర్ కూడా మీకు రూట్స్ నుంచి హెయిర్ బ్లాక్గా రావడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మిగిలిన వాటర్ని ఈ విధంగా పైన వేయటం వలన మనకి అది ఎండిపోకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకుని దీన్ని ఒక మూత పెట్టి ఎయిర్ టైట్గా పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచాక ఎప్పుడైతే మనం ప్యాక్ వేసుకోదలుచుకున్నామో ఇమీడియట్గా అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ప్యాక్ కలుపుకోవాలి చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే కలిపి పక్కన పెట్టేస్తారు కలిపి పక్కన పెడితే ఒక రియాక్షన్ జరిగిపోయి ఇండిగోకి ఒక న్యాచురల్గా ఉండే హెయిర్ డై ప్రాపర్టీ పోతుందనమాట అప్పుడు మన హెయిర్ బ్లాక్ అవ్వదు సో ఇమీడియట్గా మనం కొంచెం గోరువెచ్చిన వాటర్తో కలుపుకోవాలి పౌడర్ని మన హెయిర్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి ఇది కూడా వన్ ఈస్ట్ వన్ ఇష్యూ మీరు హెన్నా వన్ పార్ట్ తీసుకున్నట్లయితే ఇండిగో కూడా వన్ పార్ట్ తీసుకోవాలి అంటే ఈక్వల్ అమౌంట్స్ తీసుకోవాలి సో హెన్న కలుపుకునేటప్పుడు మనం వన్ స్పూన్ ఆమ్లా వన్ స్పూన్ భృంగరాజు అండ్ ఫోర్ స్పూన్స్ హెన్నా పౌడర్ తీసుకున్నట్లయితే సో సిక్స్ స్పూన్స్ ఇక్కడ ఇండిగో పౌడర్ తీసుకోవాలి అక్కడ ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ మనం చూసినట్లయితే నైట్ కలుపుకున్న హెయిర్ డై ఏ విధంగా బ్లాక్ డై రిలీజ్ చేసిందో మీరు క్లియర్గా చూడొచ్చు ఇది చక్కగా మనం హెయిర్ని న్యాచురల్గా బ్లాక్గా చేస్తుంది చాలామంది క్వశ్చన్ వేస్తుంటారు న్యాచురల్గా కాలాహెన్నా ఉంది అది యూజ్ చేయొచ్చని ఎలాంటి కంపెనీ అయినా కాళాహెన్నాలో పీపీడీ ఉంటుంది మనం యూస్ చేసే కెమికల్ హెయిర్ డైలో అండ్ ఈజీ షాంపూ హెయిర్ డైలో కూడా ఇవన్నిట్లో కూడా పీపీడీ ఉంటుంది అది మన హెయిర్ని చాలా డ్యామేజ్ చేస్తుంది కొన్ని తెల్ల వెంట్రలు వస్తే ఇంకా కంప్లీట్గా మనకి తెల్లగా చేసేస్తాయి సో కంప్లీట్ గా వాటిని అవాయిడ్ చేయండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇమీడియట్ గా మనం ఇండిగో కలుపుకోగానే ఆ మిక్స్చర్ ని ఇందులో మిక్స్ చేసుకోవాలి కంపల్సరీ దాన్ని హాట్ వాటర్తోనే కలుపుకోవాలి ఆ హాట్ వాటర్ తో కలుపుకున్న మిక్స్చర్ని ని దీంట్లో కలుపుకుని వెంటనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రెండు ఒకదాంతో ఒకటి కలపంగానే ఒక కెమికల్ రియాక్షన్ న్యాచురల్ గా జరుగుతుందనమాట మీరు హెయిర్ కలర్స్ తీసుకున్న బయట కెమికల్స్ మీరు రెండు ఇస్తారు వైట్ అండ్ బ్లాక్ అనేది రెండు కలపంగానే థిక్ బ్లాక్ వస్తుంది కదా ఆ విధంగానే మనం హెన్ అండ్ ఇండిగో మిక్స్చర్ కలపంగానే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అది మిస్ అవ్వకుండానే ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్లో మనం హెయిర్కి పెట్టుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి మోస్ట్లీ ఈ హెయిర్ ప్యాక్ అనేది తక్కువ వైట్ హెయిర్ ఉంది అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా హెయిర్ ఉపయోగపడుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా చక్కగా హెయిర్ డే తయారైందో ఇది ఇమీడియట్గా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా స్కాల్ప్కి అప్లై చేయాలన్నమాట ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి తెలియదు కదా సో చిన్న చిన్న పాయలు తీసుకుని అప్లై చేసుకుంటే చాలా చాలా బాగా హెయిర్ బ్లాక్ అయిపోతుంది సో ఇక్కడ నాకు చాలా తక్కువ వైట్ హెయిర్ ఉంది అంటే ట్వంటీ టు థర్టీ మాత్రమే వైట్ స్టాండ్స్ ఉన్నాయన్నమాట నాకు అక్కడికి నేను స్టాప్ చేసుకోగలిగాను నేను ఎలాంటి జ్యూసెస్ తాగుతాను ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తాను ఎలాంటి హెయిర్ ప్యాక్ యూస్ చేస్తాను ఇవి ఆల్రెడీ షేర్ చేశాను మీతో రెగ్యులర్గా మీకు కావాలంటే ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి సో సింపుల్గా మీరు ఈ విధంగా హెయిర్కి అంతా కూడా చాలామందికి ముందు వైట్ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోవాలి సో ఇంకొక సింపుల్ టిప్ ఏంటంటే మీరు అప్లై చేసే ముందు వ్యాజిలి అప్లై చేస్తే స్కిన్ మీద ఎలాంటి ర్యాషెస్ కానీ ప్రాబ్లం కానీ రాదు సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత బ్లాక్ హెయిర్ డై అనేది తయారైందో సింపుల్గా న్యాచురల్ థింగ్స్తో చేయొచ్చు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మంచి బ్రాండెడ్ అయితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అలాంటి మంచి బ్రాండెడ్ ఇండిగో అండ్ ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే మీకు ఏది యూస్ఫుల్ అయితే ఏది రీజనబుల్గా అనిపిస్తే అది మీరు తీసుకోవచ్చు ఈ ప్యాక్ ఎంతసేపు ఉంచుకోవాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఉంచుకోవాలి ఆ విధంగా పెట్టుకునేటట్లయితే మీరు రెగ్యులర్గా వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు ఇది చాలా న్యాచురల్ అండ్ సేఫ్ ప్రాసెస్ సో కొంతమంది ఏం చేస్తారంటే మాకు ముగ్గు బుట్టలా అయిపోయింది చాలా వైట్గా అయింది కెమికల్ హెయిర్ డైస్ యూస్ చేసి యూస్ చేసి మా హెయిర్ అంతా వైట్గా అయిపోయింది మాకు ఇది ఎక్కువగా పని చేయట్లేదు అని చెప్తారు సో అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే కంపల్సరీ టూ స్టెప్ ప్రాసెస్కే వెళ్ళండి టూ స్టెప్ ప్రాసెస్ అంటే ఏంటంటే ముందు రోజు హెడ్ బాత్ చేయండి అండ్ హెన్న కూడా కలివి పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే మీరు హెన్న అప్లై చేసుకుని వన్ అవర్ ఉంచుకోవాలి ఓన్లీ మామూలుగా తల స్నానం మాత్రమే చేయాలి సో నెక్స్ట్ డే మళ్ళీ అదే విధంగా హెన్న ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మిక్స్ చేసుకుని అప్లై చేసుకుని వన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి నెక్స్ట్ డే అంటే ఇండిగో కూడా పెట్టుకున్న నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకుని హెయిర్కి నైట్ ఆయిలింగ్ చేసుకోవచ్చు ఇది టూ స్టెప్ ప్రాసెస్ ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా పక్కగా మీ వైట్ హెయిర్ ఎంత ఉన్నా సరే బ్లాక్గా అవుతుంది చాలామంది ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా అవుతా అడుగుతూ ఉంటారు నన్ను వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ యూస్ చేయొచ్చండి ఎందుకంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి నేచురల్ హెయిర్ డే అనమాట ఇది వాళ్ళు కూడా వాడచ్చు సో సింగిల్ స్టెప్ అయినా డబల్ స్టెప్ అయినా హెన్న ఫోర్ స్పూన్స్ వేసుకుంటే ఆమ్లా వన్ స్పూన్ వేసుకోవాలి భృంగరాజ్ వన్ స్పూన్ వేసుకోవాలి కాఫీ పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి కంపల్సరీ ఐరన్ కడాయిలోనే నైట్ కలిపి పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే అప్లై చేస్తాం ఇది డే వన్ చేయాల్సింది కంపల్సరీ ముందు రోజు హెన్నా కలుపుకునే రోజే షాంపూ చేయండి అండ్ నెక్స్ట్ ఇండిగో పౌడర్ మీరు ఎంత హెన్నా పౌడర్ తీసుకున్నారో అంత ఈక్వల్గా ఉండాలి సో విడిగా కలుపుకుంటే పర్వాలేదు హెన్నాలో మీరు మిక్స్ చేసుకున్నట్లయితే అది ఇది ఈక్వల్గా ఉండాలన్నమాట అంటే సెవెన్ స్పూన్ అన్నీ కలిపి నేను హెన్నా పౌడర్ తీసుకుంటే మీరు ఇక్కడ సెవెన్ స్పూన్స్ ఇండిగో పౌడర్ తీసుకోవాలి ఇది మీరు చిన్న స్పూన్ పెద్ద స్పూన్ దాన్ని మీ హెయిర్ లెంత్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కల్పంగానే ఇమీడియట్గా గా పెట్టుకుంటే మాత్రమే కలర్ వస్తుంది మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేయండి హెన్నా అండ్ ఇంటికో ఏవి పెట్టుకున్నా లేదా రెండు కలిపి మిక్స్చర్ పెట్టుకున్నా వెంటనే షాంపూతో చేయొద్దు ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి ఆ నెక్స్ట్ డే షాంపూ చేయాలి ఆ నెక్స్ట్ డే ఆయిలింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల న్యాచురల్ గా బ్లాక్ కలర్ అనేది థర్డ్ టు ఫోర్త్ డే మీ హెయిర్కి వస్తుంది అనమాట ఇమీడియట్ గా కొంచెం రిజల్ట్స్ కనిపించినా థర్డ్ డే ఫోర్త్ డే మంచి ఎక్సలెంట్ కలర్ అనేది మీ హెయిర్కి వస్తుంది కంపల్సరీ షెవర్ క్యాప్ వేసుకోవటం వల్ల ఎండిపోకుండా నీట్ గా రిమూవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు కలిపి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ అంతగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసి ఇలాంటి వీడియోస్ పట్టంగానే మీ దాకా వస్తాయి సీన్ నెక్స్ట్ మోటివ్ బా బాయ్